నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు సురేష్ గారు మహిళా అదే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజున ఆయన ఈ ఫంక్షన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా మహిళలకి ఇంపార్టెన్స్ ఇస్తూ, జనరల్గా ఏంటంటే ఉమెన్స్ డే సెలబ్రేషన్ జనరల్గా ఉమెన్సే చేస్తారు, బట్ ఆయన చేయడం నాకు చాలా సంతోషం. అందుకే నాకు ఫోన్ చేసి ఇలా 7వ తారీఖు మీరు రావాలన్నా ఇట్లా నేను అరేంజ్ చేస్తానని చెప్పి ఎప్పుడో 3 మంత్స్ నుంచి ఆయన చెప్పారు. యాక్చువల్గా నేను నిన్న మొన్న అంతా నేను నెడదవోల్ షూటింగ్లో ఉన్నాను, బట్ 7th కూడా వాళ్ళు డేట్ అడిగితే లేదండి నేను రావట్లేదు, మళ్ళీ తర్వాత మనం చేద్దామని చెప్పి నేను క్యాన్సిల్ చేసి వచ్చాను. సురేష్ గారి గురించి అందరూ ఆయన గురించి చెప్పారు. సో నాకేంటంటే ఒక పత్రిక నడిపే ఒక అధినేత, నాకు ఇంత మంచి ఒక అభిమానిగా ఆయన నాకు సపోర్ట్ చేయడం, నేను చాలాసార్లు చెప్పాను సురేష్ గారు మీరు ఇంత చేస్తున్నారండి, మీరు అదే వచ్చి ఒక మంచి లీడింగ్ హీరోకి మీరు చేస్తే మీకు బాగా ప్లస్ అవుతుంది కదంటే, లేదండి నేను మీకే చేస్తాను ఆ మాట చెప్పొద్దు మీరు అని చెప్పి ప్రతి మ్యాగజైన్లో ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి మ్యాగజైన్లో నా ఫ్రంట్ కవరో బ్యాక్ కవరో లోపల ఏదో ఒకటి ఆయన వేస్తుంటారు. నిజంగా నాకు ఇలాంటి ఒక మంచి అభిమాని దొరకడం అంటే ఆయన వేసినా వేయకపోయినా ఆయన మనసులో ఉన్న ఒక అభిమానం అది నాకు చాలు నాకు. సో అందుకే ఆయన ఏ ఫంక్షన్ ఆయన ఏర్పాటు చేసినా నాకు ఆయన నాకు చెప్తారు, సో నేను ఇక్కడ హాజరవుతుంటాను. సో ఈరోజు అందరూ మీరందరూ వచ్చారు, బట్ నిజంగా బాబన్న వచ్చారు, ఐ ఆల్సో ఫెల్ట్ బ్యాడ్ ఎందుకంటే ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, ఈజ్ అ గ్రేట్ పర్సన్ అండ్ గ్రేట్ యాక్టర్ అండ్ పొలిటికల్గా ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి లైఫ్లో. పాలిటిక్స్లో అంటే గెలవడం అంటే అంత మాట కాదు అది. సో నాట్ వన్స్, సో మెనీ టైమ్స్ హీ ఈజ్ వన్ అండ్ హీ వాజ్ అ మినిస్టర్ ఆల్సో. సో పొరపాటు జరిగింది అది మనం ఒప్పుకోవాల్సిందే. సో లెట్ ఇట్ నాట్ బి రిపీటెడ్ బికాజ్ ఆయన ఓన్లీ పొలిటీషియన్ అయితే వేరు, ఈజ్ అన్ యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్. సో ఒక యాక్టర్గా నాకు ఆ విషయం నేను ఇక్కడ చెప్పాలి నేను, ఎందుకంటే అది ఎంత డీప్గా అది హర్ట్ అవుతుందని. అండ్ అదే మాదిరి ఆయన చెప్పారు, కరెక్షన్స్ మంచి సలహాలు ఇచ్చారు. ఇన్ ఫ్యూచర్లో కూడా ఏంటంటే ఇలాంటి ఫంక్షన్ జరిగినప్పుడు ప్రోటోకాల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎవరెవరు వచ్చారు ఎవరెవరు ఎలా పిలవాలి ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి వాళ్ళ గురించి ఒక 2 ముక్కలు చెప్పి చేస్తే ఇట్ యాడ్స్ మోర్ గ్లామర్ టు ది ఫంక్షన్ అండి. సో ఏది ఏమైనా ఈరోజు మహిళల గురించి నేను డెఫినెట్గా నేను చెప్పాలి. నాకు నా జీవితంలో ఒక ముఖ్యంగా ఒక 6 మంది మహిళలు ఉన్నారు. ఫస్ట్ మా తల్లి నన్ను ఎంతో బాగా పెంచి నాకేంటంటే బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చి బెస్ట్ లగ్జరీ ఇచ్చి ఆవిడ ఒక కాలేజ్ లెక్చరర్గా ఉండి తర్వాత ఆవిడ ప్రొఫెసర్గా ప్రిన్సిపల్ అయ్యారు. బట్ చిన్నప్పటి నుంచే నాకు మ్యాక్సిమం నాకు ఆవిడ ఎన్నో అంటే విషయాలు ఆవిడ సాక్రిఫైస్ చేసి నాకు ఒక వయసు వచ్చిన తర్వాత ఆవిడ ఎంత సాక్రిఫైస్ చేశారో నాకు తెలిసింది. అక్కడి నుంచి నాకు ఆవిడ మీద బాగా అటాచ్మెంట్ పెరిగింది. అండ్ తిట్టినా అది నా మంచి కోసం. స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం నేను అలిగేవాడిని, బట్ తర్వాత ఆవిడ ఏం చెప్పినా అది నా మంచి కోసం అని చెప్పి నేను తీసుకొని చాలా ఆవిడ దగ్గర చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. అలాగే మా అమ్మమ్మ గారు ఆవిడే నన్ను చిన్నప్పుడు పెంచింది. దాని తర్వాత నేను ఫస్ట్ స్కూల్ చెన్నైలో చర్చ్ పార్క్ కాన్వెంట్ అని చెప్పి ఒక క్రిస్టియన్ స్కూల్లో అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఇన్ చెన్నై. అప్పట్లో చాలా కాస్ట్లీ అండ్ ఈవెన్ ఎంట్రీ చాలా డిఫికల్ట్ అక్కడ, అంటే మన తమిళనాడు మాజీ సీఎం జయలలిత గారు ఆవిడ అక్కడే చదివారు, చాలా టాప్ పీపుల్ అంతా అక్కడే చదివారు. సో అలాంటి స్కూల్లో నేను చదవాలని చెప్పేసి నాకు అక్కడ జాయిన్ చేశారు. అక్కడ నాకు సిస్టర్ సెలీన్ చెప్పి చాలా బాగా, ఎందుకో తెలియదు కానీ నాకు చాలా ఆవిడ సొంత ఒక కొడుకులాగా ఆ విధంగా నన్ను ఆవిడ పెంచారు. అండ్ నేను ఈరోజు ఏదైతే ఉన్నానో తర్వాత కాలేజ్ స్కూల్ కాలేజ్ ఎడ్యుకేషన్ కాదు, ఆ బేసిక్ 1st to 5th వరకు నాకు వేసిన ఫౌండేషనే ఈరోజు నమస్కారం అయినా సంస్కారం అయినా అవన్నీ అక్కడి నుంచే నాకు వచ్చింది. సో ఐ కెనాట్ ఫర్గెట్ సిస్టర్ సెలీన్ బీయింగ్ ఎ క్రిస్టియన్ నాకు ఆవిడ చేశారు. సో దాని తర్వాత నాకు మ్యారేజ్ టైం వచ్చినప్పుడు మా అత్తగారు శ్రీమతి కవిత గారు, షీజ్ నాట్ ఇయర్ బట్ నాకు ఎంతో ధైర్యం ఇచ్చి నా మీద ధైర్యంతో ఆవిడ కూతురు శిరీష నా భార్యని నాకు ఇచ్చారు, తర్వాత నా కూతురు ప్రత్యూష. సో ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే ఉమెన్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ ప్లే రోల్ ఇన్ ద మ్యాన్స్ లైఫ్. అందుకే మ్యాన్ ఉమెన్లో
మ్యాన్ పక్కనే ఓ ఉంది, ఉమెన్ లేకుండా మ్యాన్ లేదు, మ్యాన్ లేకుండా ఉమెన్ లేదు. సో ఇట్ గోస్ టుగెదర్ అన్నమాట. అండ్ ఒక హౌస్ని నడిపించడం కానీ ఏదైనా సరే, ఈరోజు విమెన్ ఆర్ ఈక్వల్, మోర్ ఈక్వల్ జాబ్స్లో కానీ ఏదైనా మీరు తీసుకోండి, ఎనీ పాలిటిక్స్ కానీ ఫిలిమ్స్ కానీ ఏదైనా తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ దే ఆర్ నియర్ బై అన్నమాట. అయితే నాకు ఒకటే కొన్ని అంటే చెప్పాల్సిన విషయం ఏంటంటే, నవరాత్రిలో పూజ జరిగేటప్పుడు మనం అమ్మవారిని మహిళల్ని చాలా గౌరవిస్తాం, చాలా అదే మర్యాదిస్తాం, దాని తర్వాత మర్చిపోతాం, మర్చిపోయి మళ్ళీ మనం మామూలుగా మనం ఉంటున్నాం. సో నాకు ఏంటంటే మన ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న మహిళల గురించి నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఇంటర్నేషనల్ పీపుల్. సో మనకంటూ ఒక కల్చర్ ఉంది, మనకంటూ ఒక ట్రెడిషన్ ఉంది. సో మన వి రిస్పెక్ట్ విమెన్ అన్నమాట. సో ఆ రిస్పెక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ బీయింగ్ అబ్జర్వ్డ్ ఆల్ ఓవర్ అన్నమాట. అంటే వెరీ సింపుల్గా చెప్పాలంటే మీకు అందరికీ తెలుసు, రీసెంట్గా జరిగిన ఈ రేప్స్ కానీ మొలెస్టేషన్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. రీజన్ ఏంటంటే దీనికి ప్రాపర్గా పనిష్మెంట్ లేదు, ద లా హ్యాస్ టు చేంజ్. సో నేను ఈ వేదిక మీద నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ప్రైమ్ మినిస్టర్ మోడీజీ, మీరు ఎన్నో విషయాలు మీరు చేశారు, రామ్ మందిర్ విషయంలో మీరు చేశారు, అయోధ్య ఆర్టికల్ 370 అబాలిష్ చేశారు, యూ గోయింగ్ గ్రేట్. సో వై డోంట్ యూ చేంజ్ ద లా మహిళల కోసం? మీరు వై డోంట్ యూ చేంజ్ ద లా? మీరు తలుచుకుంటే అది జరగవచ్చు, నథింగ్ రాంగ్, ఎవ్రీబడి విల్ సపోర్ట్ ఇట్. మన మహిళలకి ఒక భద్రత, ఒక ప్రొటెక్షన్, ఒక ప్రాస్పరిటీ, ఒక పీస్ వచ్చేలాగా మోడీ గారిని నేను కోరుకుంటున్నాను. లెట్ దెమ్ లివ్ హ్యాపీలీ. అర్ధరాత్రి కూడా వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు తిరిగేలాగా వాళ్ళకి ధైర్యం ఉండాలి. అండ్ ఎనీబడి హూ కమిట్స్ అన్ అఫెన్స్ ఆన్ అ ఉమెన్ షుడ్ బి పనిష్డ్ వెరీ సివియర్. ఈరోజు చాలా ద లా ఇస్ వెరీ సాఫ్ట్. అందుకే ఐఎమ్ వెరీ సారీ టు సే ఇండియా అంటే ఒక చట్టంలాగా అయిపోయింది. ఎవరు కావాలంటే రావచ్చు, ఏది కావాలంటే చేయవచ్చు, వెళ్ళిపోవచ్చు, అక్కడ చట్టం ఏమీ లేదు అని చాలా కామెడీగా మాట్లాడుతున్నారు. ఇది మన విదేశాలకు వెళ్తే ఏదైనా సపోజ్ ఒక లేడీ వెళ్తే కొంచెం అలా చూసినా కూడా మా ఫ్రెండ్స్ చెప్తారు, అమ్మ అట్లా చూడొద్దయ్యా, నీకు మీ మీద కేసు వేస్తారంటున్నారు. అంటే చూసినా కూడా తప్పంటే లేదు, చూడొద్దును, అంత లా స్ట్రిక్ట్గా ఉందంటున్నారు. సో అంత ఉన్నప్పుడు కనీసం దాంట్లో 50% అయినా మనకి ఎందుకు ఉండకూడదు? ఒక చిన్న అమ్మాయిని, ఒక 5 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేస్తే దానికి బెయిల్ అని, తర్వాత ట్రయల్ అని, దాని తర్వాత మళ్ళీ ఏదో సమ్ కమిషన్స్ అని మళ్ళీ వదలడం, అండ్ వెనక నుంచి బ్యాకింగ్, ఎవరెవరితో బ్యాకింగ్ రావడం, ఆల్ దిస్ షుడ్ స్టాప్ అండి. అంతగానే లేకపోతే మన ఊరికే ఏదో మనం సెలబ్రేట్ చేయడం, ఉమెన్స్ డే సెలబ్రేట్ చేయడం, తర్వాత మర్చిపోవడం, ఐ థింక్ ఇట్స్ నాట్ కరెక్ట్. సో ద హంబుల్ రిక్వెస్ట్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే, ప్లీజ్ చేంజ్ ఎలా, మొత్తం చేంజ్ కాకపోయినా ప్లీజ్ చేంజ్ ఎలా ఓన్లీ ఫర్ ఉమెన్, గివ్ దెమ్ రిస్పెక్ట్, గివ్ దెమ్ ప్రొటెక్షన్, గివ్ దెమ్ ప్రాస్పరిటీ, పీస్, హ్యాపీనెస్, లెట్ దెమ్ గో ఆన్ ద వెస్టర్న్ కంట్రీస్లో. ఇట్లా అర్ధరాత్రి కూడా పీపుల్ గర్ల్స్ ఆర్ వాకింగ్ ఆన్ ద రోడ్, ది గో ఫర్ షాపింగ్, ది గో ఫర్ జాబ్స్, ధైర్యంగా వెళ్తారు. నోబడి ఐ మీన్ టోటలీ ప్రొటెక్షన్ ఇస్ దేర్, పోలీస్ హెస్ గాట్ అల్టిమేట్ పవర్ ఉంది వాళ్ళకి టు టేక్ యాక్షన్, అండ్ లా ఇస్ వెరీ వెరీ సివియర్. అంటే ఈవెన్ ఏ విషయాలైనా సరే వాళ్ళని కనుక కించపరిస్తే ఇమ్మీడియట్లీ యాక్షన్ ఇస్ బీయింగ్ టేకెన్. సో ఆ విధంగా రావాలని చెప్పి ఈరోజు మన సురేష్ గారి ప్రోగ్రాంలో ఐఎమ్ సెండింగ్ ఎ రిక్వెస్ట్. ఐ హోప్ ఇట్ విల్ రీచ్ ప్రైమ్ మినిస్టర్. అండ్ చాలా ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అఫ్కోర్స్ నేను కాదంటలేదు, బట్ ఇది ముందు రావాలి. యాజ్ ఆల్రెడీ ఇట్ ఈస్ లేట్, చాలా లేట్ అయిపోయింది. సో ఇట్ షుడ్ కమ్ ఫాస్ట్ అండ్ రీచ్ అని చెప్పి నేను మనవి చేస్తానండి. ఇంకోటి నేను ఇందాక లక్ష్మి చెప్పినట్టు రాత్రి పగలు నేను వర్క్ చేస్తాను. నేను ఎప్పుడు నిద్రపోతాను, ఎప్పుడు ఎక్కడ ఉంటాను తెలియదు, లేట్ నైట్ వస్తాను, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాను, అండ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద సెట్. ఇవన్నీ ఇన్నిటి కారణం ఏంటంటే ఇట్స్ మై ఫ్యామిలీ అండి, మై వైఫ్, మై డాటర్. సో వాళ్ళని చూడగానే నాకు మా స్ట్రెస్ అంతా తగ్గిపోయి నాకు వాళ్ళతో మాట్లాడితే ఏదో టాపిక్ మాట్లాడుతుంటే నాకు ఎనర్జీ లెవెల్స్ అని నాకు వచ్చేస్తాయి, అండ్ మళ్ళీ నాకు ఆ ఎనర్జీ నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు వస్తుంది. సో దే ఆర్ మై ఎనర్జీ ఫర్ మీ టుడే, ఈరోజు. అండ్ ఇంకో విషయం, ప్రతి ఒక్కరు ఈరోజు ఇక్కడ చాలామంది ఆల్ పీపుల్ వాళ్ళ లెఫ్ట్ అండ్ రైట్లో ఏంటంటే దే ఆర్ ఆల్ గ్రేట్ ఇన్ దియర్ ఓన్ బిజినెస్ అండి. బిజినెస్ ఉండొచ్చు, ప్లేస్మెంట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఇక్కడ జాతకం ఇవన్నీ పక్కన పెట్టండి. నేనేం చెప్తానంటే వీళ్ళ మదర్స్, ఆల్ దియర్ మదర్స్ పవర్ ఎనర్జీ అంటే కడుపులో ఉన్నప్పుడు డెఫినెట్లీ నా ఫీలింగ్ ఏంటంటే వెన్ దియర్ మదర్ వాస్ ప్రెగ్నెంట్, ఒక మంచి లీడర్ని చూసినప్పుడు నా పుట్టబోయే నా బిడ్డ కూడా ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలని చెప్పి మనసులో అనుకుని ఆ రోజు నైట్ పడుకోవడం, లేదా ఇంకేదైనా ఒక ఏదైనా ఒక మంచి మనిషి అంటే లైఫ్లో
హిస్టరీ క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మదర్స్ ఏంటంటే నాట్ ఓన్లీ ఏదో తినడం, బిడ్డ బాగా ఉండాలి, బిడ్డ బాగా అంటే ఎర్రగా ఉండాలి బుర్ర అట్లా కాకుండా ప్రతి తల్లి ఏంటంటే అలాంటి మంచి విషయాలు అంటే మంచి న్యూస్ చూసేటప్పుడు డెఫినెట్గా మనసులో నాకు పుట్టిపోయే బిడ్డ ఇలా ఉండాలి, అంటే బాయ్ ఆర్ గర్ల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, నాకు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని ఆ ప్రేయర్స్ అది లోపలికి వెళ్ళడంతో ఈరోజు మేమందరూ ఎవరైతే ఉన్నా ఇక్కడైనా అక్కడైనా సరే వీఆర్ ఆల్ సమ్ పీపుల్ వీ హ్ గాట్ అన్ ఎక్స్టెంట్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది మదర్. మదర్ పవర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. సో మదర్ని మనం ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అండ్ ఈరోజు సురేష్ గారు కూడా ఆయన కూడా ఏంటంటే ఆయన మదర్ బ్లెస్సింగ్ ఉంది, ఆయన వెనకాల ఆయన వైఫ్ బిగ్ సపోర్ట్ టు హిమ్, ఎందుకంటే అలాంటి ఒక టఫ్ వెరీ టఫ్ బ్యాటల్ హీస్ గోయింగ్ త్రూ. జర్నలిజం అంటే ఇట్స్ నాట్ ఈజీ, అందులో మ్యాగజైన్ నడిపించడం అంటే అంతకన్నా కష్టం. సో ఆయనకి సపోర్ట్ ఇవ్వడం ఏంటంటే ఆయన ఫ్యామిలీయే. సో ఆయన ఫ్యామిలీకి నేను హ్యాట్స్ ఆఫ్ నేను చెప్తూ మరోసారి ఈరోజు ఈ ఫంక్షన్. అండ్ లక్ష్మి షీఈ్ అ వెరీ ఐ మీన్ హార్డ్ వర్కింగ్ లేడీ, మార్షల్ ఆర్ట్స్ కరాటే షీ టీమ్కి షీఈ్ ద లీడర్. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర ఎప్పుడు చూసినా 365 డేస్ తిరుగుతూనే ఉంటుంది. ఆవిడకు ప్యాషన్ మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలండి, ఈవెన్ ఫర్ జెంట్స్ అండ్ ఈవెన్ ఫర్ లేడీస్ షీఈ్ టీచింగ్ అండ్ ముఖ్యంగా షీ టీమ్స్కి. సో ఇంకా ఆవిడ ఏంటంటే దాంట్లో ఇంకా ఒక మంచి పొజిషన్కి రావాలి. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, ఎందుకంటే ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ అంటే మహిళలకి చాలా అవసరం. సో షీఈస్ ఇన్ టు దట్. అండ్ ప్రతి ఒక్కరు ఈరోజు అవార్డీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ నాతో నా అభిమానులకి మరి నాతో పాటు పనిచేసిన కో ఆర్టిస్టులు అంటే మా హీరోయిన్స్ వాళ్ళు కూడా మహిళలు కాబట్టి వాళ్ళు వాళ్ళ కోఆపరేషన్ వల్లనే నాకు కూడా సినిమాలు ఏంటంటే నాకు స్క్రీన్ మీద నాకు పేరు రావడం అంటే వాళ్ళు ఒక మంచి అండర్స్టాండింగ్తో నాకు షేర్ చేశారు వాళ్ళు. సో వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ బిఫోర్ ఐ టేక్ లీవ్ అంటే వన్స్ అగైన్ అండి, లెట్ అస్ రిస్పెక్ట్ ఎవ్రీ ఉమెన్, ఎవ్రీ గర్ల్, ఎవ్రీ లేడీ ఇన్ ద కంట్రీ అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్ కూడా అండి. లేడీ ఇస్ గ్రేట్, ఇన్స్పైర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఒక లేడీ అంటే షీఈస్ టేకింగ్ ఓవర్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్. సో లెట్ అస్ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇండియాలో ఈక్వల్గా మనకెంత మగాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈక్వల్గా వాళ్ళకి కూడా షేర్ ఇవ్వాలి, వెదర్ బి పాలిటిక్స్, వెదర్ బి అడ్మినిస్ట్రేషన్, ఎనీథింగ్. సో లెట్ అస్ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ సురేష్ గారికి ధన్యవాదాలు, బికాస్ ఒక మంచి ప్రోగ్రామ్ మీరు ఆర్గనైజ్ చేశారు. చాలామంది మీరు అన్నట్టు నన్ను అడిగారు సార్ కరోనా వైరస్ ఇది గురించి అంటే నాకు కరోనా ఉందండి, కరోనా లేదు, నేను వస్తానని చెప్పి చెప్పాను నేను. సో డోంట్ వరీ సురేష్, వస్తాను. సో హ్యాట్స్ ఆఫ్ టు సురేష్ గారు అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి లైవ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ దుర్గాంజలి లావెటి. అందరికీ నమస్కారం. మన టిఎఫ్సిసి లైవ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మౌనిక. థ్యాంక్ యూ. మన టిఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు మైథిలి, నమస్తే, థ్యాంక్ యూ. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజ్ కంత్ కోరి, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ఛానల్. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్.